ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పుట్టినరోజులు కేక్ కట్ చేశారు. అనంతరం తుమ్మల గారి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కౌన్సిలర్స్ కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు, మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాన అభినవ భగీరథుడు, నిత్య కృషి వనులు, ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఆయన చేసే పనుల ముందు అవన్నీ కూడా ఎంతో తక్కువ. అంతటి మహావ్యక్తి అయిన మన తుమ్మలేశ్వరరావు గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు అవ్వడం మన అదృష్టం. వారి జన్మదినం సందర్భంగా అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా తుమ్మలేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లా ఏమి చేసినా సరే ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయి ఆ డిపార్ట్మెంట్ ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం కానీ, అలాగే ఎంతో ప్రజలకు ఏం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నిత్య ప్రణాళికలు రచిస్తూ అధికారులతో చర్చిస్తూ ఆ పనులు ముందుండి చేపిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ తీసుకున్నా కూడా నాకెందుకులని ఆగలేదు. ఆయన మన ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, గోదావరి జలాలని కృష్ణా జలాలతో నేను మిళితం చేయాలి, ఎప్పటికైనా సరే గోదావరి జలాలతో సత్తుపల్లిని నేను అభిషేకం చేయాలి, నేను అందరికీ ఈ ప్రజలకు ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల మన ప్రచారంలో చెప్పారు. అదే విధంగా ఆయన గత 5 సంవత్సరాల నుంచి మూలను పెట్టేసిన సీతారామ ప్రాజెక్టు ని ఈరోజు వెంటబడి మన సీఎం గారు పట్టి విక్రమార్క గారు, మన గుమ్మిరెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గారు వీళ్ళందరితో చర్చించి పది దఫాలుగా ప్లాన్ చేసి దాన్ని ముందడుగు వేయించారు, కృషి చేస్తూ వస్తున్నారు. అట్లనే ఇప్పుడు నేషనల్ హైవే మన గ్రీన్ ఫీల్డ్ హైవే చూస్తే మన విలేజ్ జై భీమే.